సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడకు చెందిన చొప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కట్ట గోవర్ధన్ 100 మంది యువకులతో కలిసి మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోదల మల్లేశం మల్లాపూర్ ఎంపీడీసీ ఐరెడ్డి గీతారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కట్ట గోవర్ధన్కు యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో యువకులకు మంత్రి కేటీఆర్ పెద్దపీట వేస్తున్నారని యువత కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురానుందని తెలిపారు. కట్ట గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని వారి సేవ గుణాన్ని చూసి పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేడదుల్లా మల్లేశం మనువాడ ఎంపీటీసీ గీతారెడ్డి ఉప సర్పంచ్ ఎల్లారెడ్డి అనుమల భాస్కర్ కోఆప్షన్ సభ్యులు అగ్ను టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి కట్ట గోవర్ధన్ గౌడ్ యూత్ అసెంబ్లీ ఇన్ఛార్జి వారి అనుచరులతో పాటు సుమారు ఒక 100 మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వారికి టీఆర్ఎస్ పార్టీ స్వాగతం తెలియజేస్తూ ఉంది. కేసీఆర్ గారు చేపట్టినటువంటి రాష్ట్రంలో ఇలా దేశానికే స్ఫూర్తిదాయకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇవాళ చాలా గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రైతుల సంక్షేమం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కనుక ఆ ప్రభుత్వంలో పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చెప్పి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం మరి టీఆర్ఎస్ కోసం నేను పనిచేస్తానని వచ్చినటువంటి కట్ట గోవర్ధన్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వాళ్ళ అనుచరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలని కూడా పేద ప్రజలందరికీ పార్టీ కాపాడుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి యావత్ దేశానికే స్ఫూర్తిగా ఉన్నటువంటి మరి పరిపాలన కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతుంది కనుక ఇవాళ నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, అంతేకాకుండా రైతు బంధు పథకం వచ్చింది, రైతు చనిపోతే రైతు మరి బీమా సౌకర్యం వస్తుంది, పిల్లలకు చదువుకోవడానికి కార్పొరేట్ విద్య మరి వస్తుంది, ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి విద్యను అందిస్తున్నటువంటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అంతేకాకుండా మరి విదేశీ విద్య కావాల్సినటువంటి 20 లక్షల రూపాయలు అందజేస్తూ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలను అందజేసే ప్రభుత్వం ఇవాళ గొప్పగా పనిచేస్తుంది కనుక ఇంకా మరి ఇటువంటి యూత్ అందరూ కూడా రావడం చాలా సంతోషం.